ఆయన మాట్లాడతాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు ఏవనికి దేవుడు నాకు తెలువక అడుగుతున్నా ఏవనికి దేవుడు యా గుజరాత్ తోనికి దేవుడా నీకు దేవుడా ఏవనికి దేవుడా మా ఆడబిడ్డలను అడగండి 2014 ల సిలిండర్ ధర 400 ఇయాల ఎంత మరి ఆడబిడ్డలందరికీ దేవుడా మోడీ 400 సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇయాల ఎంత 110 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడు యువకులకు మోడీ తెలంగాణలో ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే తెలంగాణ విద్యార్థులందరికీ దేవుడు మోడీ 13 నెలలు రైతులను ఢిల్లీలో సలిలో వానలో ఎండలో సావగొట్టి 700 మంది సావుకు కారణమైనోడు దేవుడట రైతులకు దేవుడు మోడీ నల్ల చట్టాలు తెచ్చి 700 మందిని చంపినోడు దేవుడు మన వీడికెళ్ళి రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లు 6% నుంచి 10% చేసి పంపిస్తే ఆడ కింద పెట్టుకొని కూర్చున్నాడు 4 నెలల నుంచి ఆయన దేవుడు గిరిజనులకు మోడీ గిరిజన రిజర్వేషన్లు పెంచకపోవడమే కాకుండా గిరిజన యూనివర్సిటీని తొక్కిపెట్టినందుకు గిరిజనులకు దేవుడు మోడీ అదేవిధంగా మా నేత కార్మికుల మీద 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు మోడీ కంటే ముందు ఏ ఒక్కరూ ఆ పాప పని చేయలే చేనేత మీద పన్నేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేనేత కార్మికులకు దేవుడు మోడీ నేను ఒకటే గమ్మత్ అనిపిస్తది నాకు పెట్రోల్ ధర పెంచేది నువ్వు డీజిల్ ధర పెంచేది నువ్వు మళ్ళీ ఈ మాట మాట్లాడితే చాలా తెలివిగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఏమంటారు అన్ని ధరలు పెరుగుతలేవా ప్రపంచంలో అంటారు అన్ని ధరలు పెరిగేదే దీంతోని కదా కూరగాయల ధరలు దేంతోని పెరుగుతాయి డీజిల్ ధర పెరిగితే మరి రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి కూరగాయల ధరలు పెరుగుతాయి పెట్రోల్ ధర నువ్వు పెంచుతివి డీజిల్ ధర పెంచుతివి కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ధరలు అంటే ఆర్టీసీ ధరలు మాత్రం పెరగద్దట ఇక్కడ బస్సు ధరలు బస్సు టికెట్ మాత్రం పెంచదు ఇక్కడ బస్సు టికెట్ ధరలు పెరిగితే వాళ్ళే వచ్చి ధర్నా ఇస్తారు ఇడ రోడ్డు మీద అగో కేసీఆర్ బస్సు టికెట్ ధరలు పెంచిండు మరి కేసీఆర్ బస్సును దేంతో నడపాలి డీజిల్తో నడపాన నీళ్ళతో నడపాన నువ్వేమో డీజిల్ రేట్లు పెంచుతావు ఆడ పెంచుతావు ఇక్కడ కేసీఆర్ పెంచద్దంటావు ఎట్లయితే సాధ్యం మరి ఆర్టీసీ లాస్ట్లలో పోనా కొట్టుకపోనా దానంతట అదే అంటే ఈ రకమైన నీతి దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా దరిద్రం ఏంటంటే మోడీ దేవుడు 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 అని ఒకడు జోకుడు ఇక ఇంకో కొంతమంది మోపాయిన నిన్న మొన్న మీరు పేపర్లలో చూసింటారు కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొట్టుకదస్తారు కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి దేనికి కొన్ని ఊర్లు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటున్నారు వాళ్ళు అదేందా కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు కొట్లాడుకున్నారు చూడు 5 ఊర్ల కోసమో దేనికోసమో కొట్లాడుకున్నారు వాళ్ళు అదే పద్ధతుల్లో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు 100 ఊర్లు కొన్ని 100 ఊర్లు ఇవి మాయి అంటే మాయి అని కొట్లాడుకుంటా ఉన్నారు కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి 2 నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాల మధ్యనేమో పంచాయతీ దెంపలేడు కానీ ఈ మొగోడట రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండట ఇది మనం నమ్మాలన్నట 2 రాష్ట్రాల మధ్యన 2 బీజేపీ రాష్ట్రాల మధ్యన ఓ చిన్న గట్టు పంచాయతీ ఉంటే దాని చెంపశాత కాదు కానీ రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ఆపిండన్నా మోడీ అని లొల్లి పెడతాడు ఇక అది మనం వినాలి చెవులో పువ్వు పెట్టుకొని ఇక ఇంకొక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు తప్ప ఆయనకి ఏం తెలియదు పాపం కుర్కురే ప్యాకెట్లు వంచుడు దెబ్బను ఎవడన్నా పిలిస్తే ఆడనో వీడినో ఇక్కడికుంటే కలవడు తప్ప ఏం కాదు ఊదు కాలేదు పీరులేవది ఆయన చెప్తాడు మొన్న మునుగోడు ఎన్నికలలో కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండు అంటాడు ఇక అది మనం నమ్మాలి మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట ఢిల్లీలో ఉన్నోడు ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు గది తప్ప ఇక్కడ వీళ్ళకి ఏమి చేత కాదు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు బండి సంజయ్ని కిషన్ రెడ్డిని నేను చెప్పేది తప్పైతే నిన్నగాక మొన్న హుజూర్ నగర్లో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా సిరిసిల్ల గడ్డ మీద బల్లగుద్ది చెప్తా ఉన్నా మొత్తం తెలంగాణ బిడ్డలుగా 8 ఏళ్లలో మేము తెలంగాణ ప్రజలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టింది పన్నుల రూపంలో 3,68,000 కోట్లు తిరిగి మాకొచ్చింది తెలంగాణకు 1,68,000 కోట్లు మాత్రమే 2,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై ఎక్కడ పోయినాయి ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు తెలంగాణ ప్రజల రక్తంతో చెమటతో ఇవాళ బీజేపీ పాలిత దౌర్భాగ్యపు రాష్ట్రాలు వెనుకబడ్డ రాష్ట్రాలను మీరు సాధుకుంటున్న మాట వాస్తవం కాదా నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి నీ ముఖాన వారేసిపోతా నీకు దమ్ముందా నేను చెప్పింది తప్పని రుజువు చేసే దమ్ము బండి సంజయ్కో కిషన్ రెడ్డికో ఉందా అని నేను అడుగుతా ఉన్నా తెల్లారు లేస్తే కూడా మాట్లాడతాడు కేసీఆర్ గారు నిధులు మళ్ళిస్తున్నాడు అంటాడు ఎక్కడి నిధులు
ఎవడి నిధులు, ఎవరి నిధులు ఎవరు వాడుకుంటున్నారు, ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు. తెలంగాణ ప్రజలు రూపాయి గడితే మనకు వాపస్ వచ్చేది 45 పైసలు. మీదికి వెళ్ళి 100 డైలాగులు కొడతావు, 55 పైసలు ఇక్కడికి వెళ్ళి దొబ్బిపోయి నీ ఉత్తరప్రదేశ్లో, నీ రాజస్థాన్లో ఇంకోకాడ ఇంకోకాడ నువ్వు అక్కడ వాడుకుంటూ అక్కడ సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు నిధులు మళ్ళించిందని మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. తెల్లారు లేస్తే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వీళ్ళు ఒకటే ఒక్క పనికి పనికి వస్తారు ఇక్కడున్న బీజేపీ నాయకులు తెలంగాణలో. ఒకటే ఒక్క పని, ఎప్పుడన్నా గుజరాత్ వాళ్ళు వస్తే వాళ్ళ చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని మోస్తందుకు తప్ప ఎందుకు పనికిరారు? ఒక్కటంటే ఒక్క పని. కరీంనగర్ ఎంపీ అయి 4 ఏళ్ళు అయింది, కరీంనగర్ ఎంపీ అయి 4 ఏళ్ళు అయింది. ఒక్క పని చెప్పు, ఒక్కటంటే ఒక్క పని చెప్పి ఈ పని ఏం చేసినా కరీంనగర్కి అని చూపెట్టు. కరీంనగర్ పార్లమెంట్లో సిరిసిల్లకి ఏం చేసినావు, మానకొండూరుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, హుజూరాబాద్కి ఏం చేసినావు, హుస్నాబాద్కి ఏం చేసినావు, కరీంనగర్కి ఏం చేసినావు, ఒక్క పని చెప్పు. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ IIIT కావాలని చెప్పి కొట్లాడిండు, దాదాపు గుంజుకొచ్చినంత పని చేసిండు. ఇప్పుడు అది ఎక్కడ పోయిందో మూలన పడ్డది, ఎవరికి తెలియని కూడా తెలియదు. ఈ బండి సంజయ్ దేశం మీద వాడి మసీదులు తవ్వుదాం, మందిరాలు కొడదాం, గీలొల్లి తప్పు ఇంకోటి తెలియదు ఆయన, దాని గురించి ముచ్చట్లేదు. కొత్తగా జిల్లాలు అయినాయి, సిరిసిల్ల జిల్లా అయింది, జగిత్యాల జిల్లా అయింది, పెద్దపల్లి జిల్లా అయింది. మరి ఈ 3 జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయన్నా వద్దా? మరి మంజూరు చేయించిండా ఎంపీ? మెమ్మెమ్మే బెబ్బెబ్బే అని అడిగితే గది రాదు మాట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, IIIT కాదు, నవోదయ పాఠశాల రాదు, మరి కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో నీ నరేంద్ర మోడీ మొండి చేయి చూపెట్టినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాతో సహా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్లలో నువ్వేం చేసినావంటే నేను చూపెడతా. కేసీఆర్ గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం, బ్రహ్మాండంగా జిల్లాలలో వ్యవసాయ కాలేజ్ కట్టుకున్నాం, వ్యవసాయ పాలిటెక్నిక్ కట్టుకున్నాం, బ్రహ్మాండంగా నర్సింగ్ కళాశాల కట్టుకున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక్క స్కూల్ అన్నది ఇచ్చినవా ఆఖరికి? ఒక్క పిల్లగానికి కొత్తగా అడ్మిషన్ ఇప్పించినవా? ఏం చేసినావు నువ్వు ఈ 4 ఏళ్ళల్లో? పోని హాస్పిటల్ కట్టినవా ఒకటి? పోని తెల్లారు లేస్తే దేవుడు దేవుడు అని బట్టలు చెప్పుకుంటారు. పోని మా రాజరాజేశ్వర స్వామికి కనీసం ఒక 10 రూపాయలు చందా రాపిచ్చిందా మోడీతోని? 10 రూపాయల చందా అని వచ్చిందా మోడీ నుంచి? గది కూడా దిక్కులేదు. కానీ తెల్లారు లేస్తే ఇక మాకు మించినోడు లేడు డైలాగులు మాత్రం అదరగొడతారు.